హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? అత్తాకోడల వంటిల నుండి ఈరోజు మనం చేస్తున్నది చిన్నొడియాలు అంటాం కదా, చిన్నొడియాలు పెద్దొడియాలు ఎలా పెట్టాలనేది. సమ్మర్ వచ్చింది కదా, అవి చెబుదాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దీనికి మీకు ఎంత పప్పు కావాలంటే అరకేజీ కంటే అరకేజీ, ఎంత కంటే అంత రాత్రి నానపెట్టేసుకోండి. 10 గంటలప్పుడు ఇలాగ నానపెడితే ఉదయాన 6 గంటలప్పుడు లేచాక గ్రైండర్లోని మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. నీరు ఎక్కువ వేయకుండా గట్టిగా ఉండాలి, కానీ మెత్తగా స్మూత్గా ఉండాలి, కొంచెం గుల్లగా ఉండాలి, జారుగా రుబ్బకూడదు ఒడియాలకి. ఇది మినపప్పు, దాంట్లో ఎల్లుల్లిపాయలు వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. నేను రుబ్బింది చూపిస్తాను, ఇదిగోండి. ఇలాగా చూసారా, ఇలా స్మూత్గా ఉండాలి, కానీ నీరులాగా ఉండకూడదు, ఇలాగా ఉండాలి రుబ్బు. వెల్లుల్లి చూపించాను కదా మీకు, అది వెల్లుల్లిపల్లి ఇలాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కాబట్టి నేను కొంచెం వేసాను, మీరు 1/2 కేజీ వేసుకుంటే 2 ఎల్లుల్లిపాయలు వేసుకోండి, పర్లేదు. ఇలాగా గ్రైండ్ చేసుకొని ఈ రుబ్బులోని కలపండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తొక్కతోటే అలా తిప్పేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనము కూర వండేటప్పుడు వడియాలు చాలా రుచిగా వస్తాయి. ఇలాగా మా అమ్మమ్మ ఎప్పుడు వెల్లుల్లిపాయలు వేసి చేసేది, ఆ చిన్న ఒడియాలు చాలా టేస్ట్గా ఉండేది. అందుకని నేను ఎప్పుడు వేసవి సమ్మర్లోనే పెడుతుంటాను, ఎక్కువగా వేసవిలో చేసేటప్పుడు కంపల్సరీగా వేస్తాను. ఇంక ఇదే రుబ్బులోని మన ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగి మెత్తగా గ్రేప్ తోటి గ్రేప్ చేసి కోర్నెట్ చేసి అది గట్టిగా పిండి ఆ వాటర్ తీసేసి ఆ వాటర్తో మనం ఈ రుబ్బుని రుబ్బిసి ఆ విప్పుడు ఇది ముల్లంగి గుజ్జు ఉంటుంది కదా, అది దీంట్లో కలుపుకొని కూడా వడియాలు పెడుతుంటాను నేను. ఆ వడియాలు ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా చిన్న వడియాలు పెద్ద వడియాలు ఇది అయిన తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేయక్కర్లేదు, మనం కూర ఉండేటప్పుడు వేసుకుంటాం. ఇలాగా మెత్తగా ఇలా చేసుకోవాలి, కానీ నీరు గట్ట వేయకూడదు. ఇప్పుడు వడియాలు ఎలా పెట్టాలనేది చూపిస్తాను. వెల్లుల్లిపాయలు కలిపిసాం కదా, ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోండి, తడి క్లాత్ తీసుకొని ఈ క్లాత్ ఒక పోల్తిన కవర్ మీద పెట్టుకుంటే మనకి వేగం బాగా వడియాలు వచ్చేస్తాయి. ఈ తడి క్లాత్ తోటి ఈ కవర్ క్లీన్ అయినట్టు ఉంటుంది, తడి వల్ల మనకి వడియాలు వేగం లేచిపోతాయి, ఒక్కరోజుకే ఎండిపోతాయి పోల్తిన కవర్ మీద. మన దగ్గర కవర్లు లేవు అంటే అందరి దగ్గర ఉంటాయి, లేవు అనేటప్పుడు ఒక కాటన్ సారీ ఇలాగ తడిపిసి గట్టి పిండి ఇలా వేసి దీని మీద వడియాలు పెట్టుకోవాలి. ఎండిన తర్వాత క్లాత్ తిరిగేసి నీళ్లు జల్లి తీస్తే వడియాలు వచ్చేస్తాయి. దీనికి పోల్తిన తర్వాత అవేవి మనం చేయక్కర్లేదు, ఇలా కడిగొడతో తుడుచుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా చేయి ముంచుకోవాలి. ఇలా ముంచుకొని ఈ పిండిని ఇలా తీద్దాం, ఇలా తీసి ఇలాగంటే మన చేతికి అంటకుండా ఉంటాయి. ఇలా చూసారా, ఇలా లైన్ మీద మనం ఎంత రుబ్బు వేసుకోవాలంటే అంత రుబ్బు వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇలా అంటే వర్క్ చేస్తుంది. మళ్ళీ మనకు షాపుకి కావాలని ఇలా ఒకసారి అనుకొని ఇలా ఇలా ఉన్నది చూసారా, ఇలా అంటే వస్తుంది. మనం రుబ్బేటప్పుడు ముద్ద కొంచెం గట్టిగా ఉండాలి, వాటర్ ఎక్కువ వేయకూడదు. వడియాలు పెట్టేటప్పుడు చేయి తడుపుకొని పెడుతుంటే మనకి నీట్గా ఇవ్వండి, కొంచెం అయ్యేటప్పుడు ఇలాగ ఇలా పెట్టుకోవాలి. ఇలాగా పెడితే మనం ఇప్పుడు ఉదయం 6:30-7 పెట్టామనుకోండి, ఇప్పుడు మంచి ఎండలు కదా, డాబా మీద ఎక్కడ మీకు ఎండ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇంట్లో పెట్టి ఇలాగా వడియాలు పెట్టుకొని ఎండ పెట్టుకుంటే ఉదయం మనం ఎండ పెడితే సాయంత్రం 5 అయ్యేసరికి ఎండ తగ్గుతుంది కదా, 5 గంటలకే మనకి ఇవి ఎండిపోతాయి. ఒక్కరోజు ఫుల్ ఎండ ఉంటే ఒకే రోజుకి చిన్న వడియాలు మనకి కర్రీ కోసం రెడీ అవుతాయి. ఇవి బాగా ఎండబెట్టుకొని ఉంచుకుంటే మనం కర్రీస్ లేనప్పుడు, ఆకుకూరలు కాయగూరలు ఇంట్లో లేనప్పుడు వండుకోవచ్చు. అన్నిట్లో కలుపులు వంకాయలోని అన్ని కూరల్లో కూడా కలుపుకొని మనం గుడ్లు వండుతాం కదా, గుడ్లలో కూడా చిన్న వడియాలు గుడ్లు వండుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపులు వేసుకోవచ్చు, టమాటా వేసి కర్రీ వండామనుకోండి ఓ పూట కర్రీ తయారైపోతుంది. మినపప్పు కూడా మంచిది కదా, ఈ విటమిన్ ఉంటుంది, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కదా పప్పులో,
అన్నం అలాగే టిఫిన్లు ఇవి తినట్టుగా ఈ వడియాలు కూడా పెట్టుకుంటే ఇది ఒక వెరైటీగా ఉంటుంది. చూసారా ఇలాగ నీట్గా పెట్టాను. ఇందులోనే ఇంకొక రకం చూపిస్తాను మీకు. ఇవి చిన్నొడియాలు కదా, ఇలా పెట్టే వాటిని చిన్నొడియాలు అంటారు. మీరు చూస్తా చూపించాలని కొంచెం స్లోగా పెట్టాను. వీటిలోనే నేను కొంత ముద్ద ఇలా చిన్నొడియాలా పెడతాను, కొంత ముద్ద పెద్దొడియాలు అంటాం. ఇలాగ ప్రతిసారి మనం చేయి తడుపుకుంటూ ఉండాలి. పెద్ద వడియాలంటే ఇవ్వండి, ఇంత ముద్ద తీసి ఇలాగ అంటాం, ఇంకేం లేదు. ఇలా అంటే మనకి ఎంత పెద్దది కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇలాగ ఇవి కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. ఇది ఒక రెండు రోజులు ఎండాలి. ఇది ఒక్కరోజుకే సాయంత్రంకి రాలిపోతాయి. ఇది మళ్ళీ రోజు కూడా తిరగేసి మనం ఎండబెడితే తయారైపోతాయి మనకి. ఇవ్వండి ఇలా పెట్టాలి. ఇలాగ అనేసి ఇలా పెడేయడం, ఇదే మనకు వడియాలాగా ఎండిన తర్వాత చాలా బాగా వస్తుంది. వీటిని పెద్ద వడియాలు అంటాం. వీటికి ఏం చేయాలంటే చక్కగా ఉల్లి ముద్ద అన్నీ పెట్టుకొని, మన చేపల పులుసులు నేను చూపించాను కదా దానికి ఎలా వండుతారో ఆ విధంగా ఇవి వడియాలు కొంచెం ఆయిల్లో వేపేసి తీసేసి ఉల్లి ముద్ద అన్నీ పెట్టి కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు పులుసు అన్నీ వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్ద వడియాలకి పులుసు వేస్తే బాగుంటుంది. టమాటా పులుసు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఇలాగ పెద్ద వడియాలు పెట్టాలి. ఇవి అవి నేను పెడతాను. ఎప్పుడు రుబ్బిన ఒక అర కేజీ ఒక కేజీ వేస్తాం కదా, అందులో సగం ఇవి సగం అవి పెట్టేస్తుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి ఎండలో పెడదాం. ఇలాగా ఎండలో పెట్టుకోండి. డాబా మీద కానీ ఎక్కడ ఎండ ఉంటే అక్కడ పెట్టండి. ఒకరోజు ఎండే కదా, ఎండిన తర్వాత చూపిస్తాను. ఇలా ఎండలో పెట్టండి. ఇవి ఒకరోజు ఎండినవి చూడండి, ఇగోండి ఇలాగా వచ్చేస్తాయి. ఇవి అసలు ఆటకవే, ఇగోండి ఊడిపోతున్నాయి. ఇవి నేను ఉదయం పెట్టినవి సాయంత్రానికి, ఇగోండి ఇలాగా ఎండుతాయి. బాగా ఎండిపోయి ఇంకేం లేవు. మరుసటి రోజు ఒక అరగంట ఇలాగ మామూలుగా అన్నీ తీసేసి ఇలాంటివి వచ్చేస్తాయి. పోల్తీన్ కవర్ మీద మనవరాలు కూడా తీసేస్తుంది. ఒక అరగంట ఇలా తీసిన తర్వాత ఇలాగ పెట్టండి. పెట్టి ఒక అరగంట మళ్ళీ రోజు జస్ట్ ఎండబెట్టేస్తే బాగా ఎండిన తర్వాత ఇవి మనము ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే ఒక ఆరు నెలల వరకు, ఐదు ఆరు నెలల వరకు కూడా ఉంటాయి. అన్ని ఒక రెండు నెలలకి మూడు నెలలకి సరిపోయినట్టు పెట్టుకోవాలంటే కొంచెం పెట్టుకోండి. బాగా ఎండిపోతాయి కదా, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం కూరల్లో వేసుకోవచ్చు, కలుపులు చేయవచ్చు, వేరే కూడా వండుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. అలాగే పెద్ద వడియాలు కూడా పెట్టాను. ఇలాగ ఇలాగంతా వచ్చేస్తాయి కోరుతుంది కవర్కి. ఇవి చిన్న వడియాలు ఇలాగ మళ్ళీ రోజు ఒక అరగంట పెట్టాను చాలు, ఎండిపోతాయి. ఇలాగ అయ్యాయి కదా, ఇప్పుడు పెద్ద వడియాలు చూపిస్తాను. పెద్ద వడియాలు ఇవి ఒకరోజు సాయంత్రానికి ఇవ్వండి ఇలా అయ్యాయి. వీటికి మనం ఇలా తీసేసి ఇలా తిరగేసి మనవరాలు కూడా తీసుకుంది. అలా తిరగేసి మళ్ళీ రోజు కూడా పెట్టాలి. పెద్ద వడియాలు ఎక్కువ పెద్ద ముద్ద పెట్టాం కదా, చిన్న పచ్చి లోపల ఉంటుంది, అందుకోసమని ఇలా తీయాలి. అట్లా కరెక్ట్గా తీయండి. ఇలా పిల్లగన్నా పోల్చిన కావాలి కదా, పిల్లగంతా వచ్చేస్తుంది. ఇలాగ మనం తిరగేసి రెండో రోజు కూడా ఎండబెట్టాలి. ఇవి టూ డేస్ ఎండుతాయి. మనవరాలు చూడండి ఎంత చక్కగా తీస్తుంది. ఇలా పెట్టరామమ్మ ఎండ పెట్టరా. ఓకే ఎండిన తర్వాత మనకు వడియం ఎలా వస్తుంది. వెరీ గుడ్. ఇలాగా ఇలాగా వచ్చాయి కదా. ఇవి ఒకరోజు మళ్ళీ రోజు ఎండబెట్టాలి. ఇవి టూ డేస్ ఎండాలి. ఈ చిన్న వడియాలు మనకి ఒక్కరోజుకే ఎండిపోతాయి. మళ్ళీ రోజు ఒక అరగంట పెట్టుకుంటే చాలు, బాగా ఎండిపోయాక డబ్బాలో వేసుకోండి. గాలి పట్టకుండా ఉంటే డబ్బాలో వేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి వండుకోవచ్చు. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా ఉల్లి ముక్కలు అన్నీ వేసి వండుకోవచ్చు, పుల్లు అన్నింటిలో కూడా. నెక్స్ట్ ఈ కూర వండి మీకు చూపిస్తాను. నేను మొన్న వండాను,
వీడియో తీయలేదు, ఈసారి వండేటప్పుడు చూపిస్తాను. ఎగ్స్లో కూడా వేసి ఉండాను, మీకు కర్రీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వడియాలు పెట్టడం చూపించాను కదా, బాగున్నాయి కదా. ఇలాగ మీరు కూడా పెట్టుకోండి, సమ్మర్లో మనకి ఈ వడియాలు చాలా ఉపయోగపడతాయి. ఇది ఇది ఒక రోజు అండబెడతాం ఇంకా పెద్ద వడియాలు. ఇలాగా కొంచెం లోపల పచ్చడి ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, ఇవి మళ్ళీ ఒకరోజు ఈరోజు ఎండబెడతాను, ఎండాక మన కర్రీకి ఉపయోగపడతాయి ఇవి. ఇవి ఒక అరగంట ఆరితే చాలు, ఎండిపోయి అలా ముద్దగా ఎండబెట్టేస్తే చాలు ఇవి. ఇంకా విడిగా అయ్యేస్తాను, ఇవి కూడా ఇలా పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు, షేర్ చేయండి. చెప్పు నాన్న, నవ్వుతుంది మా చందన. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి ఎలా ఉన్నాయో, మీరు ఈ వడియాలు చేసి చూడండి. ఓకే.